బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. చూడండి, నా చేతుల్లో 2 బ్యాండ్స్ ఉన్నాయండి. ఈ బ్యాండ్స్ తోటి మనకి టమ్మీ రిడక్షన్, అంటే మన స్టమక్ చుట్టూ ఉండే ఫ్యాట్, అంటే విజరల్ ఫ్యాట్ అంటారు కదా, అది బర్న్ చేయడానికి ఈ 2 బ్యాండ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటున్నాయి. సో దీన్ని మ్యాట్ పిలాటిస్ అంటున్నారు. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మై ఫేవరెట్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ హిమా గారు ఉన్నారు. సో తెలుసుకుందామా ఎలా చేయాలో. నమస్తే హిమా గారు. నమస్తే అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 2 బ్యాండ్స్ తోటి మన టమ్మీ రిడక్షన్, ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పొట్ట, ఈ చూడడానికి బాడీ అంతా సన్నగానే ఉంటుంది కానీ పొట్ట మాత్రం పాట్ బెల్లీ లాగా ఉంటుంది. సో బెల్లీ ఫ్యాట్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో తగ్గాలంటే ఏం చేయాలి, ఇవి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి? వీటిని లూప్ బ్యాండ్స్ అంటాం అనుష. ఓకే, ఇవి అమెజాన్ లో స్పోర్ట్స్ షాప్స్ లో దొరుకుతుంది. అంటే మనం చేసే నార్మల్ ఎక్సర్సైజ్ మ్యాట్ మీ చేసేవి బ్యాండ్ తో చేస్తే 10 చేయక్కర్లేదు, 5 చేసినా 10 ఎఫెక్ట్ వస్తుంది. సో స్ట్రెంథనింగ్ అవుతుంది. అండ్ రెండు, ప్రతి పొట్ట ఫ్యాట్ అని కాదు, డెలివరీ తర్వాత ఆడవాళ్ళకి అంత బేబీ 9 మంత్స్ మోసి సడన్ గా డెలివరీ అయిన తర్వాత ఆ బ్యాగ్ లాగా లూజ్ అయిపోతుంది కదా, ఈ ఎక్సర్సైజ్ తో అవి స్ట్రెంథనింగ్ అవ్వచ్చు. కొంతమందికి బ్లోటింగ్ ఉండొచ్చు, అంటే యాసిడిటీ గ్యాస్ ఉన్నా కూడా పొట్ట ఉబ్బరంగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి రీజన్ మనం తెలుసుకుని మన డైట్ చేంజెస్ చేసుకుని దాంతో పాటు ఈ ఎక్సర్సైజ్ చేస్తే మోర్ ఎఫెక్టివ్. అండ్ స్పాట్ రిడక్షన్ ఇక్కడ పడే బదులు స్ట్రెంథనింగ్ చేస్తుంది. మెయిన్ మన పొట్ట కాదు, బాడీలో ఉన్న అన్ని మసిల్స్ స్ట్రెంథనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని వీటిని లూప్ బ్యాండ్స్ అంటాం. వీటిని రకరకాలుగా బాడీలో ప్రతి పార్ట్ మీద కూడా ప్రెషర్ పడేటట్టు చేసుకోవచ్చు, బట్ ఈ రోజు మనం అబ్డామిన్ మీద పడేటట్టు చేసుకుందాం. సో ఇది మనం మన థైస్ కి వేసుకుందాం. యోగాలో నౌకాసనం ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకుంటాం, బట్ లిటిల్ స్ట్రెచెస్ చేస్తాం. సో చేతులు ఎగ్జాక్ట్లీ నడుము పక్కన పెట్టి లెగ్ రేస్ చేసి స్ప్లిట్ ద లెగ్స్ బ్యాక్ డౌన్. ఓకే, అగైన్ అప్ 1 బ్యాక్ డౌన్. తెలుస్తుందా ప్రెషర్? థై మజిల్స్ దగ్గర చాలా ప్రెషర్ పడుతుంది అండ్ ఈ క్వాడ్రసెప్ మజిల్స్ దగ్గర కూడా ప్రెషర్ ఉంది. అవును, క్వాడ్రసెప్ మజిల్స్ మీద ప్రెషర్, మెయిన్ లోవర్ అబ్డామన్, పొత్తి కడుపు ఉన్న ఫ్యాట్ ఉన్న వాళ్ళకి లేదా సాగింగ్ స్కిన్ అయిపోయిన వాళ్ళకి టోన్ అవుతాక దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. ఇప్పుడు చేయి పెట్టుకుని చేసాం, అది ఈజియెస్ట్ ప్రాసెస్ స్టార్టింగ్. కొంచెం ఎఫెక్టివ్ కావాలి అనుకున్న వాళ్ళు 1 2 డౌన్. ఓకే, 1 2 డౌన్, 1 2 డౌన్. తెలుసు, 10 నుంచి స్టార్ట్ చేసి 20. అలాగే మీకు మరీ నొప్పిగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి 20 చేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో 20 సెట్ లాగా. ఇది డెఫినెట్ గా థై ఫ్యాట్ కూడా కరుగుతుందేమో. రెండింటి మీద, అబ్డామిన్ మీద, అలాగే ఓవరాల్ గా ఫ్యాట్ కరగటం కన్నా మేము చెప్పినట్టు టోన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎఫెక్టివ్ గా పని చేయాలి అనుకున్నప్పుడు స్ట్రెచ్ హోల్డ్, 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ అనేది లోవర్ బాడీ, అబ్డామన్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది మజిల్స్, అలానే బాడీ టోన్ అవటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని లిమిటేషన్స్ ఏంటి మేడం? అయితే ఎవరెవరు చేయకూడదు? అనుష, ఇది మీకు తెలుస్తుంది కదా, ప్రెషర్ ఇలా పడినప్పుడు పొట్ట మీద పడుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయొద్దు. అలానే రీసెంట్ గా ఏదైనా సర్జరీస్ అయినా సివియర్ లోవర్ బ్యాక్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. మరీ లోవర్ బ్యాక్ నార్మల్ గా ఉంది అంటే కింద ఏమన్నా, కింద మన హిప్ కింద ఏమైనా కుషన్ గానీ టవల్ గానీ రోల్ చేసుకుని దాని మీద కూర్చొని చేసుకోవచ్చు. సో అనుష, మనం ప్లాంక్ వెళ్ళాలి. ప్లాంక్ ని చతురంగా అని కూడా అంటారు యోగాలో. సో ప్లాంక్ వెళ్ళిన తర్వాత 1 2 డౌన్, అగైన్ ప్లాంక్ వేసుకుని లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ కి, రైట్ లెగ్ రైట్ సైడ్ కి, ఓకే డౌన్, మళ్ళీ అగైన్ పైకి 1 2 డౌన్. సో చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. చూడడానికి ఏవో బ్యాండ్స్ అనుకున్నాం కానీ నిజంగా చాలా ప్రెషర్ పడుతుంది స్టమక్ మీద కావచ్చు, అలాగే ఇక్కడ థై మజిల్స్ దగ్గర అయితే చాలా ఇంటెన్సిఫైగా ఉంది ప్రెషర్. సో ఈసారి ఏం ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎలానో యోగా ట్రైనర్ కాబట్టి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో క్లాసెస్ చెప్తూ ఉంటారు, ఈసారి ఏం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు? ఎవ్రీ మంత్ ఆఫ్ ఫస్ట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనుష. సో మనకి యుఎస్ టైమ్ జోన్స్ లో కూడా ఉంటాయి. సో మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు స్టూడెంట్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి.
మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ లో కూడా. అయితే హిమ గారు, అయితే ఈ ఎక్సర్సైజ్ కి లిమిటేషన్స్ ఏంటి? ఏదైనా సరే ఇప్పుడు మనం చేస్తుంది కోర్ ఎక్సర్సైజెస్, పొట్ట మీద ప్రెషర్ పడేవి కాబట్టి పొట్ట మీద ఏది ప్రెషర్ పడుతున్నా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పీరియడ్స్ లో ఉన్నా కానీ హర్నియా, సివియర్ హర్నియా ఇష్యూస్ ఉన్నా కూడా అలానే రీసెంట్గా ఏదైనా అబ్డామినల్ సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదు. వెరీ నైస్. అలాగే బ్యాక్ పెయిన్ ఉంది అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయాలి. సో చూసారు కదా వ్యూయర్స్, మ్యాట్ పిలాటిస్ కేవలం ఈ బ్యాండ్స్తోనే మన థైఫాట్ కావచ్చు, మన స్టమక్ చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుందని చెప్పారు కదా, బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది అవసరం. ఒక 2 డేస్ చేసి మేము స్టాప్ చేసాం మాకు తగ్గలేదు ఏంటి అని అస్సలు అనుకోకూడదు. కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అతి ముఖ్యంగా మేడంతో కనుక మీరు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కనుక తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాల్ చేసి మాట్లాడండి. అలాగే మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎలాంటి యోగా చేసుకోవాలి, ఎలాంటివి చేసుకోకూడదు, ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే మేడంతో మాట్లాడి మీ సందేహాలన్నీ క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే అనుష్.